KCR saram vaccine tiskunudhi appalera, chappinda abrana? But Lingamayalu phone raavana chappinda, nikavana phone esi KCR sir? Me Lingamayalu, me vaccine tiskunna chappinda abrana? Endukante ayana vaccine vere untadi, telusa ayana vaccine? Ayana vaccine andaliskutava, ayana ki vaccine panjedi, tiskunudhi isko telusa nakinka. Ayana vaccine vere untadi, vaccine ayana panjestaleda. Anke Lingamayalu manchudadu, karuna raavala andarkini kodukuntadu, ayana murukudu. And okada manishi appu karte, Lingamayi guriguru chappina naadu ippudu ippudu cheppesina. Nenu em antunna ante, ikkada already maa mandala adhyakshudu maa jilla adhyakshudu Ramacharyarani akkadi ikkada anga chevula jorigaane cheptanu naaku okey. Anna nuvvu emi party nunchi meeru Krishna garu edaina sayam cheyali, meem guri prarambhistameda, aa Lingamayi dani gudi lekka manchiga chestamanna maaku sahakarinchani cheppi maa Ramacharyarani cheptee tappakunda chestamani cheppanu. Dani తప్పకుండా గుడిలకు మంచి మార్గం, దాని పవర్ ఏదో కేసీఆర్ చూపడదాం. ఇక్కడి నుంచి పవర్ కొడితే ప్రభుత్వం తలగాలి, అట్లా చూపడదాం. అవునా కదా? ఈ ఆర్డీఏ చెప్పిండు, ఆర్డీఏ చేశాడనే కూర్చేసుకుని ముసలాడు మీ అందరు కూర్చి ఎవరితో కేసీఆర్ ఎవరితో అన్నీ అయిపోతాయాడు. ఇంతకుముందుకైనా తుపాగ్రాముడు లేఖ రాసినాడు, లేఖ రాసినాడు తుపాగ్రాముడు తెలుసు కదా, ఊకే లేఖ లాత్తనే ఉంటాడు ఆయనే. అన్నా లింగం వాయట పచ్చబడ్డదా, పచ్చబడ్డదా అనే పచ్చబడ్డదా గట్టి అయిపోలే ఆగే ఆగే గట్టి చెప్పాలి పచ్చబడ్డదా అంటే మీడియాలో ఒక్కసారి ఇదన్న వాస్తవం చూపెట్టారు అనక గట్టి అంటారు ఆ వాస్తవం చూపెట్టు కానీ పచ్చబడ్డది పాలం మూరట ఒకసారి మీకు పచ్చబడ్డదా ఏం పడదో చెప్పురక పాలమూరు జిల్లా ఎండిపోయింది సార్ ఎక్కడ ఏడో పచ్చదనం ఎక్కడ లేదు సార్ పచ్చ కావాలని ఊకే పచ్చారు కనబడుతుంది కదా ప్రతి భవన కూర్చొని ఆయన పచ్చగుంటే అంత పచ్చగుంటే కనబడుతుంది ఆయన రాత్రి రెండు చంపడా పొద్దున్న లేచి మనం అన్నుడే ఇక పచ్చ కనబడదా అన్న కదా ఆ కూర్చున్నప్పుడు అంతా కళ్ళ మూసుకుంటాడు అన్నట్టు పచ్చబడుతుంది అన్నట్టు ఇలా నేనేమో మేమేమో నా కిషన్ రెడ్డి గారు రాత్రి రెండు గంటలకు వచ్చిందన్న ఏమవసరం ఎలక్షన్లు ఉన్నాయేమన్నా ఓట్లు అడిగినాం మేమేమో ఇప్పుడు ఓట్లు అడగను కదా అక్కడ చెప్పిన అన్ని కిషన్ రెడ్డి చెప్తారు వాళ్ళు అన్ని విషయాలు చెప్తారు ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నది మేము చెప్పిన విషయాలు నిజమా కాదా అని మీరు ఆలోచించుకొని మాకు ఓట్లే పట్టడం ఎన్నికలు వచ్చినప్పుడే అంటే ఎన్నికల ప్రశ్న కేసీఆర్ సార్ చెప్తే ఇద్దరు చెప్తే కదా ఏక్ నిరంజన్ ఒక్కడే చెప్తే కదా రాత్రి రెండు ఒక రెండు ఒకటి ఎక్కువైంది అనుకో రేపే ఎలక్షన్ అంటాడు ఇక రేపే ఎలక్షన్ అంటాడు ఒక్కడే కదా కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా అన్ని విషయాలు చెప్పి మా అక్కలు వచ్చారు అన్న కోవిడ్ అప్పుడు కరోనా వచ్చినప్పుడు మోడీ గారు లాక్డౌన్ చేసినాక అందరం ఇంటుండం అన్న అవునా కదా కానీ వీళ్ళు ఇంట్లో లేరన్న వీళ్ళు ఇప్పుడు మేము మనలక్క మేము కూడా ఇంటలేమన్నా మేము కూడా సేవ చేస్తాం మోడీ గారు ఏం చెప్పారంటే నేను లాక్డౌన్ ప్రకటించిన నేను లాక్డౌన్ ప్రకటించాక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదలు ఎవరు కూడా ఆకలితో అనుమతించద్దు ఒక్కొక్క బీజేపీ కార్యకర్త పోయి ఐదుగురికి భోజనం పెట్టాన్నాడు ఇంకో చిన్న ఉదాహరణ అన్న ఖమ్మంలో ఖమ్మం జిల్లా ఒక కార్యకర్త ఆయన గుడిసె అన్న మంచి ఆయన గుడిసే వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేస్తారు కానీ మోడీ గారు ఏం చెప్పారు రోజు ఐదుగురికి భోజనం పెట్టుకున్నాడు రోజు ఆ లాక్డౌన్ ఉన్న రోజు ఐదుగురికి భోజనం పెట్టాలని చెప్పాడు ఐదుగురు కుటుంబాలు ఎన్నుకోవాలి పేదలను వాళ్ళకు రోజు కట్టకుండా భోజనం పెట్టాలంటే ఈ మన బీజేపీ కార్యకర్త పోయి వాళ్ళ అమ్మ నన్ను అడిగినట అమ్మ మరి మా మోడీ గారు చెప్పే రోజు ఐదుగురికి భోజనం పెట్టుకుంటాడు పెట్టాలి పెట్టాలి కదా అని చెప్పాను అన్నాడట బిడ్డ నా మనకే తిండి గెత్తలేదు మనమేనే పెడతారా అని చెప్పాడట అలాగే చెప్పినట నాకు మంచి లేకు నాకు తిండి లేకుండా కాదు మనం చచ్చిపోయినాం కాదు కానీ మోడీ గారు చెప్పిన కాబట్టి మనం ముంగట ఇంకో చచ్చిపోదని చెప్పి ఇంట్లో ఒప్పించండి ఒప్పించి మీరు నంబర్ అన్న వాళ్ళ ఇంట్లో రోజుకు ఒక పూట తిని రోజు మూడు పూటలు ఐదుగురికి భోజనం పెట్టినన్న కార్యకర్త లాస్ట్ ఒక కార్యకర్త కూడా కోవిడ్ వచ్చింది ఇలా మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు వీళ్ళందరి కుటుంబ సభ్యులు ఉన్నారు ఇలా కుటుంబ సభ్యులున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు కొట్టు చాకరి చేశారన్న వ్యాక్సిన్ ఇచ్చారు ఎవరికైనా కోవిడ్ అయితే తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఫస్ట్ ట్రీట్మెంట్ మనం వాళ్ళే చేశారు అది కోవిడ్ వచ్చిందంటే ఊళ్ళకే వెళ్ళగొట్టాం మనం అవునా కదా కానీ వాళ్ళని ఎవరు కాపాడాలి నేను ఒక హాస్పిటల్ పోయినా కరీంనగర్ హాస్పిటల్ పోయాను నేను పోతే ఒక డాక్టర్ వచ్చి బాధపడుతున్నది డాక్టర్ వచ్చి నా కన్న ముందు వాళ్ళ భార్య చెప్తున్నది ఏం చెప్తుంది తెలుసు వాళ్ళ భర్త ఫోన్ వేసి వీడంతా దగ్గుతున్నారు తుమ్ముతున్నారు ఈ బాగా కోవిడ్ బాగున్నది నలుగురే పేషెంట్లు ఉన్నారు నేను ఇంటికి రాను వారం రోజులకి ఇంటికి రాను నేను వస్తే మీ కూడా కోవిడ్ అంతది కానీ బతికే పరిస్థితులు లేదు ఈ వ్యాధి చూస్తుంటే
నాకు మీ దూరం ఎంత కావచ్చు, నాకు బతకాలని లేదు, నిప్పులు చచ్చిపోవాలని చెప్పి నాకు భార్య భార్య ఫోన్ చేసింది. మళ్ళీ ఏం చెప్పి తెలుసా, నేను చచ్చిపోవడానికి డిగ్రీ లేదు, డాక్టర్ చేయలే, నేను కష్టపడి చదువుకున్న దేనికోసం అంటే పేదల కోసం నేను జాబ్ చేస్తున్నా కాబట్టి ఈ పేదలను బతికిస్తా అని చెప్పి సర్వీస్ చేసిందన్న. వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి భార్య మొత్తం భర్తలను పిల్లలను దూరం పెట్టి గొడ్డు చాకరి చేసిండు. గొడ్డు చాకరి చేసుకున్నాడు కేసీఆర్ సార్, మొత్తం ఆ జాబ్ కోవిడ్ అయిపోవని ఏం చేసిండో చేసి అచ్చు పని చేసిండి. ఉన్న నర్సులు అందరూ తీసిపడేసిండి. ఎందుకంటే ఏదంటే ఒడ్డెక్కదానుక ఏమంటారు ఏమంటారు ఓడమన్న, ఒడ్డెక్కినాక ఓడమన్న. ఓకే సార్, కదా బోడిమల్లి గారు కదంట, అందరి మోసం చేసి మోసం చేసి మోడీ గారు ఏం చేసిండ్రు, వీళ్ళు సర్వీస్ చేసిండ్రు, వీళ్ళంతా నర్సులు కానీ డాక్టర్లు కానీ సర్వీస్ చేసి అని చెప్పి హెలికాప్టర్ పెట్టి పూలు జరిపించారు. కాళ్ళు మొక్కిడు, కాళ్ళు ఎందుకు మొక్కిడంటే మనందరం గుర్తించడానికి. మనం ఎవరు గుర్తిస్తాం, పోతున్నాం ఇంజక్షన్ తీసుకుంటాం, మన హే వాళ్ళ పైసలు తీసుకుంటారు, జీతాలు వస్తున్న బట్టి మనకు ట్రీట్మెంట్ చేస్తున్నారని ఆలోచన మనకున్నది. ఇట్లా జీతాలు తీసుకుంటే చాలా మంది ఉద్యోగస్తున్నారు, వాళ్ళకు జీతాలు రావు, మన కుటుంబాన్ని పక్కన సర్వీస్ చేసింది కాబట్టి వాళ్ళ సేవలు మనం గుర్తించడానికి మోడీ గారు వాళ్ళ కాళ్ళు కడిగారు, వాళ్ళకి పూలు కల్పించారు. కానీ ఇట్లా అందరినీ ఆది మనం అనుకుంటుంటే ఇలా వాళ్ళు మాత్రం కేసీఆర్ మాత్రం మోసం చేస్తుంది కాబట్టి ఒక్కసారి మోసపోకుండా అందరు మంచి ఆలోచించండి. అన్ని విషయాలు ఒక రెండు విషయాలు కిషన్ రెడ్డి గారు మీ అందరితో మాట్లాడతారు. అందుకే లేఖలు రాసుకోవడానికి అక్కలు ఉండాలి, కొంచెం బుద్ధి ఉండాలి. ఇలా మేముందంటే అనిపిస్తుంది, మేమే పైసలు టీఆర్ఎస్ పైసలు ఇచ్చి వడకచ్చుడు, మందు పోసి వడకచ్చుడు, బీర్ ఇచ్చుడు, బిర్యానీ ఇచ్చుడు, అవన్నీ మాకు అలవాటు లేదన్న. ఇప్పుడు అందరు మీరే ఉన్నారు, ఈ లింగబాయలు ఉన్నారు, ఆయన రాసిన లేఖ రాసిన ఆయన తుపాకి రావడు ఏంటంటే పాలమూరు పచ్చ ఉన్నది బీజేపీ కలవేస్తున్నారట. మరి పాలమూరు పచ్చగుందా ఎండిపోయిందో మీ అందరు చూసి మీ అందరు తెలుసు. మీ అందరు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి కదా, ఇలా ఉద్యోగాలు వచ్చినాయి అందరికీ, మీ అందరికీ నీళ్ళు వస్తున్నాయి కదా, అవునా కదా, మీ అందరికీ పెన్షన్లు వస్తున్నాయి, మీ అందరికీ అన్ని ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినవి అంటే పాలమూరు పచ్చగుందట సార్కు. కాబట్టి అందుకే మీ అందరికీ ఆయన చూపెట్టడానికి మాట్లాడేసిన. ఇప్పుడు కిషన్రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశంతో మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు జోగులాంబ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ యొక్క పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. రెండో రోజు మన యొక్క ఈ గ్రామానికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఈ యొక్క పాదయాత్ర ప్రధానమైనటువంటి ఉద్దేశము ప్రజా సమస్యలను తెలుసుకొని ఈ రకంగా గ్రామాల మధ్యలో కూర్చొని ప్రజల మధ్యలో కూర్చొని ప్రజల కష్టనుకాలు తెలుసుకొని వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి పని. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజా వ్యతిరేక చర్యలు అవినీతి చర్యలు నియంతృత్వ చర్యలు చేపట్టిందో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సంగ్రామం మొదలు పెట్టాలా, అది సంగ్రామం కాదు ప్రజా సంగ్రామం మొదలు పెట్టాలా, ఆ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగానే ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. మీ అందరినీ కోరుతా ఉన్నాం, మన యొక్క పాలమూరు మన యొక్క తెలంగాణ ప్రజల భవిష్యత్తు మారుతుంది, మన తెలంగాణ మనకు వస్తే అని చెప్పారు. మరొకటి అయితేనండి, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కర్నూలుకి వెళ్ళడానికి వీల్లేకుండా అప్పుడు ఆరోగ్యశ్రీ ఒకటని ఉండేది, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా పోయింది. అందుకే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారంటే భారత్ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్డు, ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్డు సంవత్సరానికి ప్రతి పేదవాడికి ఇంట్లో తల్లి కొడుకు బిడ్డ ఎవ్వరికి దురదృష్టవశాత్తు ఏదైనా రోగం వస్తే ఏదైనా కష్టం వస్తే ఏదైనా ఆపరేషన్ కావాల్సి వస్తే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి కష్టం వచ్చినా దురదృష్టం వాళ్ళకి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు దేశంలో కర్నూలు జిల్లాలో ఉంది, మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో ఉంది, మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉంది, మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉంది, మన పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కార్డు లేదు.
अदे आयुष्मान भारत कार्ड अलंपूर प्रांत इंजन वाले उन्नट्लयिते कर्नूल को ये आस्पत्रि प्राइवेट आस्पत्रि नरेंद्र मोदी गारु इच्चेटुवंटि आयुष्मान भारत कार्ड तीसुकेल्ते 5 लक्षल रूपायल विलुवैनटुवंटि आरोग्यं कर्नूल हैदराबाद रावच्चु कर्नूल मन हैदराबाद को ट्रीटमेंट चेसुकोवच्चु अक्कड కానీ మన తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఆయన ఇవ్వడు కర్నూలుకి ఇవ్వడానికి ఆయన ఒప్పుకోడు కానీ మోడీ గారి ఇచ్చే కార్డు రాకుంటా అడ్డుకుంటాడు ఎంత అన్యాయం ఆలోచించేది మోడీ గారికి ఇక్కడ పేరు వస్తదో మోడీ గారి ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొని ఇక్కడ ప్రజలు కర్నూలుకి వెళ్తారేమో బెంగళూరుకి వెళ్తారేమో ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీకి వెళ్తారేమో కాబట్టి ఆయనకు పేరు వస్తది నాకే పేరు ఉండాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కార్డు రాకుండా అడ్డుకోవడం జరిగింది మీకందరికీ మనవి చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజు మీకు పేద ప్రజలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉండకూడదు ఉద్దేశం తోటి మన పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు 30 లక్షలు నేను చెప్పాము అయ్యా కేసీఆర్ గారు ఈ తెలంగాణలో కూడా పేదవాళ్ళకి ఇల్లు కట్టి కేంద్ర ప్రభుత్వ వాటా ఎన్ని లక్షల ఇళ్ళు కట్టించినా కూడా ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ వాటా ఇస్తామని చెప్పాము లేదు లేదు మీ డబ్బులు మాకొద్దు మేము డబుల్ బెడ్ రూమ్ కడతామని చెప్పి 8 సంవత్సరాల నుంచి ఊరిస్తున్నాడు 8 సంవత్సరాల నుంచి మోసం చేస్తా ఉన్నాడు 8 సంవత్సరాల నుంచి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం లేదు నేను కోరుతా ఉన్నాను ఆయన మాత్రమే 4 నెలల్లో మన పైసలు మనం పన్నుల రూపంలో కట్టేటువంటి పేద ప్రజల పైసలు మన కష్టార్జితంతో ప్రభుత్వానికి వచ్చేటువంటి పైసలతో ఆయన ఇంద్రభవనం కట్టుకున్నాడు ప్రగతి భవన్ పేరు మీద ఇంద్రభవన్ కట్టుకున్నాడు కానీ మన పేదవాళ్ళకు ఇస్తటువంటి ఈ రోజు ఇల్లు రావడం లేదు